మైనారిటీ సంక్షేమానికి అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఉన్న నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ మైనారిటీ కర్నూలు జిల్లా నాయకులు యూసఫ్ బాషా రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి సప్లాన్ అమలుపర్చి మైనారిటీలకు ఎదుగుదలకు కృషి చేస్తున్న వ్యక్తి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు మైనారిటీలను విస్మరించి ఓటు బ్యాంకుగానే చూశారే తప్ప మైనారిటీ సంక్షేమానికి ఇలాంటి కృషి చేయలేదని వారు తెలిపారు. మొట్టమొదటిసారిగా మైనారిటీలను గుర్తించి మైనారిటీల కోసం రిజర్వేషన్ కల్పించి మైనారిటీ విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేలా చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఏపీ రాష్ట్ర మైనారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా అండగా ఉంటారని తెలిపారు. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకుడిని. నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు సబ్ ప్లాన్ అమలుపరిచి మైనారిటీల యొక్క ఎదుగుదలకు తోడ్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా యావత్తు ముస్లిం సమాజం మైనారిటీలందరము వారికి కృతజ్ఞత పడి ఉండామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకా గత ప్రభుత్వాలు మైనారిటీలను కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసినారు. మా అభివృద్ధిని కోరలేదు. మా అభివృద్ధి కొరకు మరి తోడ్పడినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి వారు 4% రిజర్వేషన్ ఇచ్చి మా విద్యార్థులందరికీ కూడా మైనారిటీలకు మరి వారి యొక్క చదువుల కొరకు ఎంతో తోడ్పాటు అందించారు. తద్వారా 4% రిజర్వేషన్ పొందినటువంటి విద్యార్థులు లాయర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా వివిధ రంగాల్లో రాణించి ఈరోజు ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు వెలుగుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ సబ్ ప్లాన్ ద్వారా ఏదైతే మైనారిటీ సోదరులు ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి ఒక బడ్జెట్ కేటాయించి వారి ఎదుగుదల కొరకు అంటే పరిశ్రమల పరంగా కూడా కావచ్చు, వారి కాలనీలు, రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ప్రతి దాంట్లోనూ మైనారిటీల కొరకే ఒక బడ్జెట్ను కేటాయించి మైనారిటీలకు అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ సబ్ ప్లాన్ అమలు పరిచే విషయంలో వారికి మరి మా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ మైనారిటీ సబ్ ప్లాన్ విధానాన్ని సబ్ ప్లాన్ ని మొన్న జరిగినటువంటి 16వ తేదీ జరిగినటువంటి మంత్రి మన రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని సబ్ ప్లాన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరి ఈరోజు మైనార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ప్రజలందరి తరఫున అందరికి కూడా ఈరోజు వాళ్ళందరి తరఫున మేము కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా సీఎం గారికి ప్రతి మైనార్టీ సోదరుడు అందరూ కూడా, ఎందుకంటే గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల్లో గాని ఉద్యోగాల్లో గాని చదువుల్లో గాని మైనార్టీలకి మంచి అవకాశం కల్పించారు. అదేవిధంగా వారి కుమారుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ సబ్ ప్లాన్ ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.